గత ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణాలు చేసుకున్న వారి వద్ద నుండి వన్ టైం సెటిల్మెంట్ రూపంలో బకాయిలను వసూలు చేసుకునే నిమిత్తం ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలను టార్గెట్ పెట్టుకుందని, గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాలు చేసుకున్న వారి దగ్గరికి వెళ్లి వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా డబ్బులు కట్టాలని, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి పట్టాలు వెంటనే ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇళ్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మొత్తం బకాయిలను వసూలు చేసే దానికోసం అని చెప్పేసి 8,000 కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకుని ఈరోజు మొత్తం ఇళ్ళు నిర్మాణం చేసుకున్నట్టు గృహ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇళ్ల స్థలాలు కొలతలేసి మ్యాపింగ్ చేసి మీరు ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్గా అమౌంట్ కట్టాలి, కట్టని నేపథ్యంలో మీకు వచ్చే సంక్షేమ పథకాన్ని ఆపేస్తాము, మిమ్మల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ విధమైన దానికి అర్హులుగా ఉండనివ్వమని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయాల సిబ్బంది దగ్గర నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు తోడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈపాటికి జిల్లాలో కొన్ని చోట్ల, అట్లానే మన రేపల్లె నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల రూరల్ ప్రాంతాల్లో 10,000 రూపాయలు కట్టి సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది నోటీసులు ఇచ్చారు. అట్లానే పట్టణ ప్రాంతాల్లో సుమారు కార్పొరేషన్లు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కట్టాలనేటువంటి పద్ధతుల్లో సూచాయిగా అధికారులు చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవ్వటం లేదు. కానీ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మీరు డబ్బులు కట్టకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా కట్టాల్సిందని చెప్పేసి రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మాత్రం ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, గృహ నిర్మాణ దగ్గరికి వెళ్ళి ఉక్కును జారీ చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు మీరు గ్రంథంలో ఇల్లుగట్టిన నిర్మాణదారులు ఎవరుతున్నారు వీళ్ళందరికీ సంబంధించి మేము ఉచితంగా పట్టాలు ఇస్తాము, ఉచితంగా సెటిల్ చేస్తామని చెప్పి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో ట్రూప్ ఛార్జీల పేరు దుద్ది ఛార్జీలు వసూలు చేశారు. అట్లానే పట్టణాల్లో ఆస్తి పన్ను, చెత్త పన్ను పేరుతో కొంత పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అదనంగా గృహ నిర్మాణదారుల మీద 8,000 కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకుని ఈ రూపాయలు వసూలు చేయటం చాలా దారుణ విషయం. ఈ కరోనా కష్టకాలంలో పేదలు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గతంలో సంక్షేమ గతంలో ఏదైతే ప్రభుత్వం ద్వారా ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాటికి పట్టాలు వెంటనే ఇవ్వాలి, వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకూడదని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లోనే వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా